గోరింట మాధవ్ ఎంపీ గారు మరి ఆయన ఆయన మాట్లాడిన మాటలో చేసిన శాసనాలు చూస్తుంటే మరి సజ్జ సమాజం తల ఉంచుకునే విధంగా ఉంది. మన ఎంపీగా ఉండి ఆయన ప్రజలందరూ కూడా ఎంపీగా నెగ్గించింది ఈ ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో కొంచెం అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన నెగ్గించారు. కానీ ఆయన చేసే కార్యక్రమాలు మరి ఆయన శాసనాలు చూస్తుంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆయన సీట్ ఇచ్చినప్పటికే ఇంటి మీద కేసులు ఉన్నాయి, అది కూడా ఇలాంటి కేసులే ఉన్నాయి. కేసులున్నా ఆయనకి ఎంపీ ఇచ్చాడు, ప్రజలు నెగ్గించారు. నెగ్గించిన తర్వాత ఈయన పద్ధతులు ఏమీ మారలేదు, అదే కంటిన్యూ చేసుకుంటూ అదే బానితోటి ఆ పోలీసు బాస్తోటి మాట్లాడుతూ వ్యవహారం చేస్తూ ఇవేళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. చాలామంది క్రిమినల్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, చాలామంది రేప్ కేసులు ఉన్నాయి, మరి ఇతర కేసులు ఉన్నాయి. అందులో మరి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కేసులో చాలా బుక్ అయి ఉన్నాయి, అందులో రికార్డులో రికార్డుతో సహా ఉన్నాయి మనకి. ఈయన పార్టీ అలాంటిది కనుక అలాంటి వాళ్ళందరూ కూడా భరాయింతూ వాళ్ళ మంత్రులు ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే ఇలా ప్రమోషన్ కూడా ఇస్తున్నాడు. అంబటి రాంబాబుకి మంత్రి ఇచ్చాడు, అలా ఇంకొకళ్ళకి మంత్రి ఇచ్చాడు, అలాగా ఈయనకేమో ఎంపీ ఇచ్చాడు. అంటే అలాంటి బ్యాడ్ మంచి ప్రవర్తన కాని వాళ్ళందరూ కూడా మంచి పదవులు ఇచ్చి ఈవేళ గౌరవంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఆయనకి ఏంటంటే ఆయన వెరసిన లాంటిది. ఆయన మొదటి నుంచి కూడా అవినీతి కేసులో బుక్ అయిపోయి కేసులో ఆయన జైలు చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు. అంచేత మెంటాలిటీ కూడా అదే మెంటాలిటీ తోటి ఇవాళ ఉంది.